కర్ణాటకలో కంప్లైంట్, ఏపీలో జన సైనికులకు కొత్త టెన్షన్. సార్వత్రిక ఎన్నికలు సమీపిస్తున్న వేళ దేశవ్యాప్తంగా పలు రాష్ట్రాల్లో ఎలక్షన్ కోడ్ అమలవుతున్న సంగతి తెలిసిందే. దీంతో రాజకీయ పార్టీల ఫ్లెక్సీలు, హోర్డింగ్లు, కటౌట్లు, పోస్టర్లను ఇప్పటికే తొలగించారు. రాజకీయ పార్టీలకు సంబంధించిన వారి విగ్రహాలకు ముసుగులు వేశారు. ఈ నేపథ్యంలో ఆయా రాష్ట్రాల్లో ఎన్నికల కమిషన్కు రకరకాల ఫిర్యాదులు అందుతున్నాయి. ఇందులో తాజాగా అందిన ఒక ఫిర్యాదు జన సైనికులను టెన్షన్ పెడుతోందని తెలుస్తోంది. వివరాల్లోకి వెళితే తాజాగా కర్ణాటకలో ఎన్నికల కమిషన్కు ఒక ఫిర్యాదు అందింది. ఇందులో భాగంగా కన్నడ నాట స్టార్ హీరో శివరాజ్ కుమార్ పోస్టర్స్ని తొలగించాలని ఫిర్యాదులు వెల్లువెత్తినట్లు తెలుస్తోంది. అలా అని శివరాజ్ కుమార్ ఏమీ ఈ ఎన్నికలలో పోటీ చేయడం లేదు. అయితే ఆయన సత్యమణి గీత మాత్రం బరిలోకి దిగుతున్నారు. ఇందులో భాగంగా శివమొగ్గ నియోజకవర్గం నుంచి ఆమె కాంగ్రెస్ పార్టీ తరఫున పోటీ చేస్తున్నారు. ఇలా తన భార్య ఎన్నికలలో పోటీ చేస్తుండటంతో ఆమె తరఫున శివరాజ్ కుమార్ ప్రచారం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో ఆయన సినిమా పోస్టర్లను కూడా తొలగించాలని, ఆ ప్రభావం కూడా ఓటర్లపై పడే అవకాశం ఉందని ఈసీకి ఫిర్యాదు చేశారు బీజేపీ నేతలు. దీంతో స్పందించిన కమిషన్ తగు చర్యలు తీసుకుంటామని తెలిపినట్లు చెబుతున్నారు. ఒకవేళ కర్ణాటకలో ప్రచారం చేస్తున్న శివరాజ్ కుమార్ పోస్టర్లను తొలగిస్తే ఏపీలో పవన్ పరిస్థితి ఏంటనేది ఇప్పుడు అసలు ప్రశ్న. ఏపీలో బీజేపీతో కలిసి పొత్తులో ఉన్న జనసేన అధినేత, తెలుగులో స్టార్ హీరో, పైగా గ్లాసు ఎంత పగిలితే అంత పదునెక్కుతుంది, గ్లాస్ అంటే సైన్యం, కనిపించని సైన్యం అనే డైలాగ్స్తో ఒక ట్రైలర్ని కూడా రిలీజ్ చేశారు. దీనిపైన ఈసీకి అందిన ఫిర్యాదుల సంగతి కాసేపు పక్కన పెడితే కర్ణాటకలో అందిన ఫిర్యాదుకు ఈసీ స్పందించి వాటిని తొలగిస్తే వెంటనే ఏపీలోనూ అది వర్తించే అవకాశం ఉందనేది జన సైనికుల టెన్షన్ అని అంటున్నారు. ఒకవేళ ఎన్నికల కమిషన్ రియాక్ట్ అయ్యి కర్ణాటకలో రాజ్ కుమార్ పోస్టర్లు, ఏపీలో పవన్ కళ్యాణ్ సినిమా పోస్టర్స్ తొలగించమంటే అది ఖచ్చితంగా సమస్య అనేది వారి అభిప్రాయంగా ఉందట. ఆ సంగతి ఎలా ఉంటే ఈ లెక్కన చూస్తే టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి బాలకృష్ణ పోస్టర్లు కూడా తీసిపారేయాల్సిన పరిస్థితి రావచ్చనేది మరో టెన్షన్ అట. ఏది ఏమైనా కర్ణాటకలో అందినట్లు చెబుతున్న తాజా ఫిర్యాదు మాత్రం ఆసక్తిగా మారింది. దీనికి ఈసీ ఎలాంటి చర్యలు తీసుకోబోతుందనేది మరింత ఆసక్తిగా మారింది.